సోషల్ మీడియాలో ఏం చేసినా షేక్ అయినా, ఏం చేసినా ట్రెండింగ్ అయినా, ఏం చేసినా ట్రోల్ అయినా మీ విషయంలో? అంటే ట్రెండింగ్ అయ్యేలా చేస్తాను నేను పబ్లిసిటీ స్టంట్స్. యాక్చువల్లీ ఇది ఇలాంటి విషయాలు అనుకుని అయితే చేయరని మాకు అనిపించింది, బట్ అది కూడా చూసి నేను చాలామంది ఫన్నీగా. ఇది డెఫినెట్గా అనుకుని చేయలేదు, నాకు నిజంగా తెలియదు అసలు. నాకు గెట్ నేను చూసాను సార్, యాక్చువల్లీ ఇలా దండం పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నప్పుడు నాకు మిమ్మల్ని అలా చూసినప్పుడు చిన్న చైల్డ్లాగా క్యూట్గా స్మైల్స్ చాలా ఫన్నీగా అనిపించింది. ఓకే, ఎస్, మొత్తానికి నాకు ఇందులో సాంగ్ బాగా నచ్చింది సార్, సురేఖమ్మ సాంగ్ చాలా బాగుంది. అండ్ ఈ మ్యూజిక్ గురించి వచ్చినప్పుడు మీరు చంద్రబోస్ గారి రిలీజ్ గురించి కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. సో మీకు ఎంత బాగా కనెక్ట్ అయింది లిరిక్స్? మాకైతే బాగా కనెక్ట్ అయినాయి. యా, ఆబ్వియస్లీ నాకు కనెక్ట్ అయింది కాబట్టి కదా ఉన్నాయి సినిమాలు. యా, రెగ్యులర్ ఆన్సర్. ఎస్, మొత్తానికి కొండ వచ్చేస్తున్నారు, చాలామంది ఆర్టిస్టులను చూసాము ఇందులో, రామ్ప్రసాద్ ఎస్పెషల్లీ. తన ఫోటో చూసినప్పుడు ఫస్ట్ ఒక బెస్ట్ విలన్గా అనుకున్నారంట, మేము ఇప్పటివరకు రామ్ప్రసాద్ని కామెడీ యాంగిల్లోనే చూస్తాము. మీకు విలన్ కనిపించడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? అంటే నాకు అసలు చూసినప్పుడు అంటే నాకు నిజంగా నేను ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడు నేను చూడలేదు. నేను ఎప్పుడు చూడను అసలు కామెడీ షోసే చూడను. దాంట్లో నాకు ఎవరో ఫోటో పంపించారు, పర్టికులర్ క్యారెక్టర్కి ఎవరైనా యాక్టర్ చూడమంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ పంపించాడు ఫోటో. అది చూసి పర్ఫెక్ట్ అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే వరకు తెలియదు తనకు అలాంటి ఇమేజ్ ఉందని. రామ్ ప్రసాద్, సుధీర్, శ్రీను వీళ్ళందరూ ఇప్పుడు జబర్దస్త్ కావచ్చు కామెడీ ప్లాట్ఫామ్, అలాంటి పర్సన్ని మీకు మీకు విలన్ కనిపించారు, అది కూడా తను అగ్రి చేశాడు లాస్ట్ మొత్తానికి.